ఇట్లా మాట్లాడే మంత్రి గారు, నీకు అహంకారం ఉన్నది, నీకు కూడా చెప్పున్నది కొట్టడానికి, కానీ రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయని చెప్పిన నేను. వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు, మాడి మసి అయిపోతారు, ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పిన. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఎక్కడికి పోయింది కరెంటు? బ్రహ్మాండంగా 9 నెలలు 9 సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడికి మాయమైంది? కరెంటు కోతలు ఉన్నాయా? ఉన్నాయా? నిన్న ఒక మాట జరిగింది. నేను మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే అక్కడ 2 సార్లు కరెంటు పోయింది. నేను చెప్పిన కరెంటు పోయింది అని, మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా లేదా వాళ్ళ అసమర్థతన పోయింది? పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన. దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క, ఆయన బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క, ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్దాల కోరు అబద్దం చెప్తున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాగితం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కార్ ఇష్యూ చేసిండు, కరెంటు కోతలున్నాయి, నీళ్ల కొరత ఉంది, హాస్టల్ మూసేస్తున్నాం, మీరు ఇంటికి పోండి అని చెప్పించండి. దాన్ని పెట్టిన మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి ఇయ్యాల, అదే బట్టి విక్రమార్క గారు చూడండి మీ ఘనత ఎంత ఉందో, ఎక్కడో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన. ఏం చేసిండ్రు తెలుసునా? ఏం చేసిండ్రు? ఆ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్ను ఎందుకు సస్పెండ్ చేద్దాం నోటీస్ ఇచ్చింది. మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు, కానీ కోతలు నిజం కదా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కడ చూసినా వరి కోతలు, ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు, ఇది జరుగుతున్న చరిత్ర. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? ఏలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాఫీ చేసిండు. మీరు పరిగెత్తున్నది, ఇక ఉరుకున్నది, లగెత్తున్నది, పోయి 2 లక్షల రుణం తీసుకోండి. నేను డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ చేసి పడేస్తానని చెప్పిండు. అయిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కాక పొంగ ఏమవుతున్నది? భద్రాద్రి రామయ్య మీద ఒట్టు, బాసర సరస్వతి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి? ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు? ఎవరు నమ్ముతారు? ఇది పద్ధతేనా? హరీష్ రాజీనామా చేసిండు, 15 లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి, నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ పోయి రాజీనామా ఇచ్చిండు. కానీ ముఖ్యమంత్రి ఓలే తోక ముడిచిండు. అంటే దాని అర్థమేంది? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, అబద్దాలు మాట్లాడి అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను బురుడి కొట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలే. 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం, వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? వచ్చే ఆశ కూడా ఉన్నదా? ఇన్ని అబద్దాలా? ఇన్ని రకాలుగా మోసం జరుగుతూ ఉంది. దాని మీద శాసనసభలో కానీ బయట కానీ బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ఏం మాట్లాడుతున్నారు? నేను జానారెడ్డిని కాదు, నేను ఫలానా కాదు, కేసీఆర్ నీ గుడ్లు వీగి గోళీలు ఆడుకుంటా, నిన్ను పండబెట్టి తొక్కుతా, నిన్ను చెర్లపల్లి జైల్లో వేస్తా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? దయచేసి ఆలోచన చేయాల. 15 సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు పుక్కినమో ఈ తెలంగాణ చెరను విడిపించడానికి అనేక పోరాటాలు చేసి అనేక లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఇప్పుడు కూడా నాకు ఒక రైల్వే కేసు ఉన్నది, నాకు ఇంకా కూడా కేసు ఉన్నది, నా మీద కోర్టు రమ్మన్న నోటీస్ ఇస్తా ఉన్నది. ఆ రకంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని, తెలంగాణ సాధించి పెట్టిన వ్యక్తిని పట్టుకొని, తెలంగాణను 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఒక ధీమా ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రిని పట్టుకొని నిన్ను జైల్లో వేస్తా, నేను కొడతా, నేను పండబెట్టి తొక్కుతా, ఇదా భాష? జైల్లో వేస్తా అంటే కేసీఆర్ భయపడతాడా? ఈ జైళ్లకు తోకమాటకు నేను భయపడతానా? నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? అందుకే నేను మీతో ప్రార్థించే, దయచేసి
ఈ అబద్దాలు ఈ మోసం చేసిన వ్యక్తులు వీళ్ళు ఎంతో కాలం ఉండలేరు. వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు, పార్లమెంట్ అయిన తెల్లారే రేవంత్ రెడ్డి మా బీజేపీలకు జంపు కొడతాడని చెప్తున్నారు. ఎవడు ఎందుకు జంపు కొడతాడో, ఎవడు ఎందులో ఉంటాడో, ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి, ఒక భయంకరమైన రాజకీయ అనిశ్చితి. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి దాన్ని ఖండిస్తలేడు. దాని అర్థమేంది? వాళ్ళకి డెవలప్మెంట్ దృష్టి లేదు, ప్రజల సంక్షేమం లేదు, మంచి చెడ్డలు లేవు, రైతులు లేవు. ఒక్క మాట నేను మనవి చేస్తాను ఖమ్మం జిల్లా ప్రజలకు, నాగార్జున సాగర్ లో 495 అడుగులు నీరున్నా కూడా ఆనాడు నేను నీళ్లిప్పించిన పంటల కోసం నల్లగొండకు నాగార్జున ఖమ్మం జిల్లాకు ఒక్కసారి కూడా పంటలు ఎండనీయలే. మన పాలేరు ఎప్పుడు కూడా మత్తడి దుంకే పరిస్థితిలో ఉండేది, మీరందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ 510 అడుగులు ఉన్నా నేను హెచ్చరించినా కూడా పంటలు ఎండబెట్టింది తప్ప నీళ్లు ఇడవలే. ఇప్పుడైనా ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, నీలకొండ పడి సార్ మా నీలకొండపల్లి మా కాన్స్టిట్యున్సీలో నీలకొండపల్లి మండలంలో పంటలు ఎండిపోయినాయి బాగా అని చెప్తా ఉన్నాడు. నేను అడిగిన నాకు ఆశ్చర్యమేసింది, భక్తరామదాస్కి ఏమైంది, అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టినాం కదా ఎందుకు ఎండిపోయిందని అడిగితే అనేక రకాల బాధలు సార్, పాలేరు కూడా ఎండబెట్టినారు, కరెంటు కూడా సరిగ్గా ఇయ్యలేదు, చాలా పంటలు ఎండిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ రైతు బంధు రాలే, రైతు బంధు అందరికీ రాలేదా? మరి యుద్ధం చేద్దామా, పోరాడదామా? మీ అందరు నేను ఒకటే కోరుతున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేస్తా ఉన్నారు, రైతు బంధు రావాలి. ఎందుకు ఎందుకు? మాకు బుర్రలేక పెట్టిన మా రైతు బంధు, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా, ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎంటైర్ వరల్డ్ లో ఏ దేశంలో కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. అశోక్ గులాటి అని ఒక ఆగ్రో ఎకనామిస్ట్ తో అనేక మాసాల పాటు చర్చించి మేము నిర్ణయం తీసుకొని మన రైతులను నిలబెట్టాలి అని ఒక 4-5 కార్యక్రమాలు చేసినాం. రైతు బంధువు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, నీటి తీరువ లేకుండా ఇచ్చినాం, వాళ్ళకి అన్ని మాఫీ చేసినాం, నీటి తీరువ పాత బకాయిలు కూడా రద్దు చేసినాం, ధాన్యం కొనుగోలు చేసినాం, ఈ రకంగా రైతులను ఆదుకున్నాం. వీళ్ళు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు, మేము 5 ఎకరాలు ఉంటేనే ఇస్తాం, 5 ఎకరాలకు మించి ఇయ్యం అంటే 6 ఎకరాలనోడు కోటీశ్వరుడా, 7 ఎకరాలనోడు కోటీశ్వరుడా? నువ్వు 20-25 ఎకరాల తర్వాత ఇయ్యంటే కొంత అర్థం ఉంటుంది, కానీ 10 ఎకరాలకు కూడా ఎగబెడతామంటే ఇది ఎక్కడ న్యాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వీళ్ళ మెడలు వంచి మళ్ళా పాత పద్ధతిలోనే మంచిగా జరిగేటట్టు చేయాల, ఆ పని జరగాల. జరగాలంటే మీరు బీఆర్ఎస్ కు బలమియ్యాల. ఇంకొక మాట, అజయ్ గారి నాయకత్వంలో ఖమ్మంలో లకారం చెరువు కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఎంత బ్రహ్మాండంగా జరిగినాయి, ఎంత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఇవాళ ఖమ్మం పట్టణంలో ఎన్ని రోజులకోసారి వస్తున్నాయి నీళ్లు? 3 రోజులకోసారి. ఈ గతి ఎందుకు వచ్చింది మనకు? మళ్ళా వాటర్ ట్యాంకర్లు కొనుక్కునే దుర్గతి ఇంత తొందరలోనే ఎందుకు వచ్చింది? ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? నీళ్లు లేకనా, చేత కాకనా, సేవ లేకనా, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతనా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం పిచ్చి ఆవేశంలో కాకుండా వాస్తవాలు కూర్చొని ఆలోచిస్తే 3-4 నెలల్లోనే ఇవి మాయమవుతాయా? 9 ఏళ్ళు కేసీఆర్ హయాంలో కరెంటు నడిచిందే, మరి ఇవాళ ఎందుకు మాయమైంది? ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి, పక్క నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి, ఇద్దరు మంత్రులు ఉండగా కూడా కాలువలో నీళ్ళు ఎందుకు రాలే? పాలేరు దగ్గర మేమే బద్దలు కొడతాం తుములని రైతులు ఎందుకు పోయి దండయాత్ర చేసినారు? అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ కూడా మీరు దయచేసి ముఖ్యంగా యువకులు మీరు చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, భవిష్యత్తు మీది. యువత ముఖ్యంగా ఒక ఒరవడిలో కొట్టుకొని పోకుండా మీరు ఆలోచన పరులు. ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా, బ్రహ్మాండమైనటువంటి
ఆలోచన ఉన్నటువంటి జిల్లా. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేసి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాలి, బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ కోరికలన్నీ నెరవేర్చాలంటే బీఆర్ఎస్ కు శక్తి కావాలా, ఆ శక్తి మీరే ఇవ్వాలా, మీ నుంచే రావాలా. మొన్న ఏదో జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగింది, అయిపోయింది. కానీ మళ్ళా విజృంభించుదాం, పోరాటం చేద్దాం, ముందుకు పోదాం, అన్ని కూడా కాపాడుకుందాం, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. గతంలో ఎవడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఖమ్మానికి ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇటు ఖమ్మానికి అటు కొత్తగూడానికి రెండు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నవోదయ పాఠశాల ఇయ్యాల, కొత్తగా ఏర్పడ్డ కొత్తగూడానికి రావాల, వచ్చిందని నవోదయ పాఠశాల ఎందుకు రాలేదు? బీజేపీ ఎంపీలు ఏం చేసినారు? కేంద్ర మంత్రి ఏం చేసినాడు? ఏం చెప్పి లాభం లేదు. బీజేపీకి ఓట్లేస్తే గోదావరిలో వేసినట్టు, కాంగ్రెస్ కు ఓట్లేస్తే ఏం జరిగిందో మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది, ఆవేశం కాకుండా ఆలోచించి బీఆర్ఎస్ కు శక్తిచ్చి ఈ రాష్ట్రాన్ని, ఖమ్మాన్ని, అందరినీ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మంచి పద్ధతిలో నిర్మాణం చేసేటువంటి బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలని. పెద్దలు నామా నాగేశ్వరరావు గారు చాలా నిజాయితీ పరుడు, మీకు తెలుసు, మీ అందరికీ వివాదం పెట్టుకునేవాడు కాదు. తను ఉన్న శక్తి మేరకు ప్రజలకు పనిచేసేవాడు. పెద్ద స్థాయికి పోయే అవకాశం ఆయనకే ఉంది. కాబట్టి దయచేసి నామా నాగేశ్వరరావు గారికి ఓటేసి వారిని గెలిపించాలని కోరుతూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి యువమిత్రులకు, ప్రజలకు, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ